Also, you can take advantage of our 23 online churches, wow, which are available in all the major languages of India. And apart from that, we have three special churches. One is for teenagers called Tufani and Gyani Teens. One is for children, online children church. And apart from that, we have a special program for deaf and dumb. Apart from that, you can watch them in Odia, Telugu, Tamil, Gujarati, Kannada, Tulu, English, Hindi, Chhattisgarhi, Rathori Bareli, Assamese, Marathi, Punjabi, Nepali, Konkani, Malayalam, Sindhi, Bhojpuri, Bengali, and in Malwani. Thank you. God bless you.
ప్రపంచం ప్రారం కంటే మీరు ఉన్నారు అన్ని రాజులు కంటే నీ సింహసం ఆలోచన కంటే అద్భుతము కన్నా నీది కంటే ఎక్కువ మీరు విలువైన మీ యోగ్యతము చెప్పలేనిది చించి అన్ని సహించావు అద్భుతం నీ ప్రేమ సిల్వబడిన సమాధిలో వెళ్ళావు మరణించిన నువ్వు త్యాగము ఒక అందరికీ వందనాలు. మీ అందరికీ స్వాగతం ఈరోజు జరగబోయే తెలుగు క్రైస్ట్ ఎంబసీ ఆన్లైన్ చర్చ్కి. రండి మనం ప్రార్థన చేసుకుందాం. సిద్ధపడతాం, కళ్ళు మూసుకొని మన పవిత్రమైన చేతులు స్వర్గ పెట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి ముఖ్య మనిషి, దేశాలు మరియు దేశ ప్రభుత్వాలు కంటే లోతైన స్థితి యొక్క ప్రభావం అసమర్థంగా ఉంది అని అది యేసు నామంలో ఖండించబడాలని మనం ప్రార్థన చేద్దాం. వారి పేరు, వారి శక్తి, వారి అధికారం మరియు వారి నిధులు యేసు పేరుగా ఖండించబడాలని మనం ప్రార్థన చేద్దాం. దేశ నాయకులు సాతాను వారి నుండి బయటికి వస్తారు, ప్రభువుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అని రాజులు ప్రభావితం చేసి ప్రజలు మరియు చెడు చేతానికి ఉన్న నాయకులు యేసు నామంలో ఖండించబడాలని మనం ప్రార్థన చేద్దాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని పవిత్రమైన చేతులు స్వర్గం వ్యక్తి మనం ప్రార్థన చేసుకుందాం. శిఖర ఆ జిగర బీదరు మొందరందర కరబు శిఖరబా
ప్రతి ఒక్కరు దేవుని యొక్క జ్ఞానం ఆలోచించి మన సహోదరు కోసం ప్రత్యేకంగా ప్రార్థించాము, మరియు మేము దేవుని వాక్యం యొక్క వెలుగులో ఎప్పుడు నడుస్తూ దేవునిపై వారి విశ్వాసం ప్రదర్శిస్తాము అని మనం ప్రార్థించేద్దాం. ఎవరు లోక వైపు ఆకర్షిస్తూ కాకూడదు, డిస్ట్రాక్ట్ కాకూడదు, ఎవరు ఉండము అని ప్రకటిద్దాము. మన దృష్టి అంతా శాశ్వతమైన మరియు నిజమైన ప్రభుకి ముఖ్యమైన వాటిపై ఉండాలని మనం ప్రార్థించేద్దాం. రండి మనం ప్రార్థించేసుకుందాం. శిఖర బాసిఖర బీదరు మోందర మాందరిందర కరపు శిఖర బాసిఖర ఏజకుల బీదరు మోందర మాందరిందర కరపు శిఖర బాసిఖర ఏజకుల బీదరు మోందర మాందరిందర కరపు శిఖర బాసిఖర ఏడ బాదర మాందరిందర కరపు శిఖర బాసిఖాందరి బీదరు అజిఖర బీదరు మోందర మాందరి బీదరు మోందర మా ఏజకుల బీదరు మోందర మాందరిందర కరపు అజిఖర బీదరు మోందర మాందరిందర కరపు శిఖర బాసిఖర ఏజకుల అందరం 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 అందర
గోపదీ యేసుని నామము
ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. April 25th, 2021 పాస్టర్ క్రిస్ గారి బైబిల్ ధ్యానంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశం ఏమనగా, మీ వారసత్వాన్ని మీరు పట్టుకోండి. పాఠ్య భాగంగా మత్తయి సువార్త 6:9-10 చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. పై వాక్యములని నమూనాను అనుసరించి ప్రార్థన చేయమని దేవుడు తన శిష్యులకు నేర్పించాడు. ఈ ప్రార్థనను ప్రార్థించండి అని ఆయన వారితో చెప్పలేదు, బదులుగా ఈ పద్ధతిలో ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. ఇది ఆయన విమోచన పనిని పూర్తి చేయడానికి ముందు. ఇప్పుడు ఆయన అందరికీ, యూదులకు మరియు యూదయేతరులకు మోక్షాన్ని అందుబాటులోకి తెచ్చాడు. మన రోజువారీ రొట్టెను మాకు ఇవ్వమని మనం ఇకపై దేవుని ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన అప్పటికే చేశాడు. పై వచనం యొక్క సారాంశం ఏమిటంటే, పరలోకం నుండి మనకు రోజువారీ ఆశీర్వాదాల కేటాయింపు ఉందని ఇది మనకు తెలియజేస్తుంది. క్రైస్తవుడు క్రీస్తులో అద్భుతమైన వారసత్వంతో జన్మించాడు. పాపం, చాలా మంది దేవుని పిల్లలు తమకు చెందిన వాటికి సరైన దావా వేయలేదు. అందువల్ల కోరుకొని వేచి ఉన్న ఆశీర్వాదాల సేకరణ ఉంది. ఈరోజు మీకోసం దేవుని సదుపాయం, ఇజ్రాయేలులు అరణ్యంలో తినిన పాత నిబంధనలో మన్నా లాంటిది కాదు. మన్నా పరలోకము నుండి వచ్చినప్పటికీ ప్రజలు మిగిలిపోయిన వస్తువులకు ఉంచలేరు, ఎందుకంటే మరుసటి రోజు నాటికి అది క్షీణిస్తుంది. అయితే ఈ పంపిణీలో మనం మిగిలిపోయిన కేటాయింపులు చెక్కు చెదరకుండా ఉంటాయి, మరియు మన మాటల ద్వారా మనం ఎల్లప్పుడూ వారికి మేలు చేయవచ్చు. యేసునామంలో వారిని ముందుకు పిలవండి. సృష్టి అంతా కూడా మాటలకు ప్రతిస్పందించే సామర్థ్యం ఉంది. క్రీస్తులో మీ వారసత్వాన్ని పట్టుకోవడానికి ఇది కీలకం. సృష్టిలో ఉన్న ప్రతి దానికి స్పష్టమైన లేదా అస్పష్టమైన రూపంలో ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి ఉంటుంది. కాబట్టి అవి అన్నీ కూడా మాట్లాడే మాటలకు ప్రతిస్పందించగలవు. కాబట్టి ఎల్లప్పుడూ సరైన మాటలు మాట్లాడండి, మరియు మీ జీవితం ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. మీ మాటల ద్వారా క్రీస్తులో మీకు అప్పటికే లభించిన అన్ని ఆశీర్వాదాలను మీరు పొందుకోవచ్చు. ఆయన ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి ఈవిని మనము పిలిచి పొందుకోవాలని ఈ రోజున దేవుని సారాంశం. ఎందుకనగా ఆయన వారసులం కనుక. ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు నన్ను ప్రయోజనాలతో నింపుతున్న దేవా, నా మోక్షానికి దేవుడు కూడా నీవే. ప్రస్తుతం నా విశ్వాసమును నిండిన ధృవీకరణలతో నేను నా పరలోకపు తండ్రి నుండి తీసుకుంటాను వాక్యం యొక్క నా ఒప్పుకోలు. నేను అధూనతన రంగాల్లో నడుస్తాను, మరియు ప్రతిరోజు నాకు పరలోకం నుండి కేటాయించిన ప్రయోజనాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. నాకు అద్భుతమైన ప్రయోజనము ఉంది. యేసు నామమున నాకు కావలసిన ప్రతి దానిని నేను పిలిచి పొందుకుంటానని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మై నేమ్ ఇస్ ఎమి మలాడి. I am 47 years from Nairobi, Kenya. Last year, when I was coming from work, I had an accident which claimed to people, many people died in the accident. But me, I was taken to the hospital. I just broken my leg and I had head injuries. When I reached the hospital, the doctor did surgery my leg and I went to MRI for my head. I came home, but when I go back to the hospital for the doctor to remove the bandage, he told me I couldn't walk, I could use crutches. I couldn't do anything. I couldn't go to work, I couldn't wash my dishes, I couldn't take my kids to school. Everything was just, I just pray to God.
It's when I heard on Friday the healing streams from Pastor Chris. Then I was just seated in the house. I told my kids to turn the TV so that you can hear the healing stream of Pastor Chris. When Pastor Chris was praying, he said, whatever you are feeling, just touch where you are feeling you are sick. I just touched my leg. In the name of Jesus, put your hand there where you need that miracle. In the name of Jesus, I rebuke the demons of affliction, the demons of infirmity, you unclean spirits of darkness. I command you to come out of their bodies. Come out of their bodies. Come out. Out. When he finished praying, I heard my leg was touched. But I didn't know who touched my leg because I was all alone. My kids were behind me watching. I stand up. I throw up my crutches. Then I start singing in the house while praising Lord. My kids were like, Mom, you will fall down. Don't walk without crutches. I told them, no, I'm healed. That's when I was healed, and I get up, I start walking. I couldn't fold my leg, now I can fold my leg. I couldn't walk, now I can walk. I thank to God, and I thank man of God, because he was sent by God to heal people in the world. I say thank you to the healing school. God bless them so much. And God bless the man of God, Pastor Chris. Amen. We have the life of God which cannot be corrupted. Cannot be corrupted. Because church was not supposed to get sick ever. Church, the message to the church is that they have divine life. Praise the Lord. Jesus said, not mine, but thine be done. Do you ask God that what you are doing, should you be doing it or not? Many don't have that consciousness. God wants you to live according to his will. Bible says, those who are living, they should not live for themselves, but to him for who died for them and who has purchased them. Father, in the name of Jesus, I pray for children. I speak health. I speak healing in their bodies in the name of Jesus. I command that demon of darkness to leave them in the name of Jesus Christ of Nazareth. I command those unclean spirits to come out of them in the name. Ooh.
నశించనది నీ వాక్యము నా ఆధారము నీ స్వరముతోయి భూమి కదులుతుంది నీ చిత్తంతో సూర్యం అస్తమించును నా దేవుడు నువ్వు నా క్రీస్తు నువ్వు నా యేసు నా సర్వము నువ్వు నా దేవుడు నువ్వు నా క్రీస్తు నువ్వు నా యేసు నా సర్వము నా సర్వము నా సర్వము నా సర్వము నా సర్వము ధన్యవాదములు ఇస్తున్నాము మీరు వాక్యం మా మధ్యలో సంపన్నమైనందుకు మా మెంబర్స్ మధ్యలో సంపన్నమైనందుకు ధన్యవాదములు మా మినిస్ట్రీ కొరకు మా చిల్డ్రన్ మినిస్ట్రీ కొరకు మా టీమ్ మినిస్ట్రీ కొరకు మా మీడియా మినిస్ట్రీ కొరకు మా ఆన్లైన్ చర్చెస్ కొరకు ధన్యవాదములు ఇస్తున్నాము ధన్యవాదములు ప్రతి మెంబర్ కొరకు ప్రతి ఒక్క పిల్లల కొరకు వారు మీ ప్రేమతో నిండి ఉన్నారు ఆనందంతో నిండి ఉన్నారు ధన్యవాదములు ధన్యవాదములు ఇస్తున్నాం వారు సురక్షితులే ఉన్నారు ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి శరీరంలో నేను స్వస్థత అంటున్నాను యేసున్నాము ఒకవేళ మీరు అనారోగ్యం ఉంటే కనుక స్వస్థత మీ దాకా వచ్చింది ఇల్లింగ్స్ కమ్ అస్వస్థత వచ్చేసింది ధన్యవాదములు దేవుడు ఈ సమయం కొరకు ఏదైతే మీరు మాకు ఇచ్చారు మేము మీ వాక్యాలనేవి మీ ముందుకు వెళ్ళడానికి అవును ప్రభు మేము మీ వచనాలన్నీ తీసుకువెళ్ళి పూర్తి లోకాన్ని ప్రకాశింపజేస్తాము మీ చిత్త ద్వారా నడుపుతాము ఈ లోకము మీ చిత్తం ద్వారా నడుస్తుంది మేము దీన్ని చేస్తాం ప్రభువా ధన్యవాదములు ధన్యవాదములు మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు అసక్తిసు యాక్యులోమే గారిని మాకు ఇచ్చినందుకు మా భవిష్యత్ భక్తుల కొరకు వారి ద్వారా మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు సమయం యొక్క విలువ ఇచ్చినందుకు మా రెస్పాన్సిబిలిటీ మాకు చెప్పినందుకు
అవును దేవుడా, మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రియమైన దేవజను పసిప్లీస్ కొరకు. మరి సురక్షితులే ఉన్నారు యేసుక్రీస్తు నామంలో, వారి కుటుంబం సురక్షితులే ఉన్నది యేసుక్రీస్తు నామంలో, వారితో పనిచేసే వారు సురక్షితులే ఉన్నారు యేసు నామంలో, వారి వచనం యొక్క ప్రభావము పెరుగుతూ వెళ్తుంది యేసుక్రీస్తు నామంలో. ప్రతి ఒక్కరూ వారి వచనాన్ని గ్రహిస్తున్నారు నిజంతో మరియు ఆత్మ యొక్క ఆనందంతో యేసు నామంలో. ఏదైతే మీ ప్లానింగ్ ఉందో ప్రభు వారి ద్వారా పూర్తవుతుంది యేసుక్రీస్తు నామంలో. క్రైస్తవ యొక్క చర్చలను ఏకత్వంలో తీసుకొస్తున్నారు యేసుక్రీస్తు నామంలో. ధన్యవాదాలు ఇస్తున్నాం సమయం కొరకు. మళ్ళీ ఒకసారి ధన్యవాదములు. ఏమంటున్నాం, నా దగ్గర చూసే కళ్ళు వినే చెవులు మరియు అర్థం చేసుకునే హృదయం ఉన్నదండి. ధన్యవాదములు ఇస్తున్నాము. ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చు. హల్లెలూయా. స్వాగతం మీకు సండే సర్వీస్ లోనికి. మరియు నేను విశ్వాసిస్తున్నాను మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మరియు చివరిసారి మనము కొన్ని విషయాలపై డిస్కషన్ చేశాము. నేను విశ్వాసిస్తున్నాను మీరు వాటిపై మనను మిస్ చేస్తున్నారని. యూనో, మేము మీకు ఏదైతే చెప్తున్నామో అది కేవలం ఒకేసారి విని మర్చిపోవడానికి కాదు, అది మననం చేయడం కొరకు, అది జీవించడం కొరకు. ఎప్పుడు మర్చిపోకండి, వచనం కేవలం వినడానికి మాత్రమే కాదని, వచనం జీవించడానికి కూడా. అయితే ఆ ధర్మం గల వ్యక్తి అయిపోకండి ఎవరైతే వచనాన్ని వింటున్నారో కానీ చేయడం లేదు. మనం వచనం వినడానికి కారణం మనం వచనాన్ని చెయ్యాలి. ఒకవేళ ఈ విషయాన్ని మీరు మీకు మీరు చెప్పుకోగలిగితే గనక మీరు ఆ చోట ఉండరు, ఎక్కడైతే మీరు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆ విధంగా అంటే, అనుకోండి మీరు ఒక విద్యార్థి అని. ఒకవేళ మీరు చదివితే మీరు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ క్లాస్లో ఉంటారు, లాస్ట్ ఇయర్లో ఉండరు. ప్రైజ్ ది లార్డ్. ఉండరు. ఒకవేళ అదే మీరు చేస్తారు, ఏదైతే మిమ్మల్ని చేయమని చెప్పారు, అయితే మీరు నెక్స్ట్ క్లాస్లో ఉంటారు. అలాగే మీరు ఎప్పుడైతే వచనాన్ని చేస్తారో మీరు దేవుని నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతారు. దేవుని యొక్క కొత్త మహిమ గల స్థానాన్ని మీరు చూడగలుగుతారు. దేవుని యొక్క కొత్త ఆశీస్సులు, కొత్తదంటే ఇది కాదు ఏదైతే స్వర్గం నుంచి ఇప్పుడు వస్తుంది అని, దేవుని యొక్క కొత్త ఆశీస్సుల యొక్క కొత్త అనుభవాన్ని మీరు పొందగలుగుతారు. ఏదైతే మీరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ చేస్తున్నారు. ఇది ఆ విధంగా అనుకోండి, ఎప్పుడైనా మీరు ముంబై ట్రైన్ లో కనుక ఎక్కినట్లయితే మరియు మీరు జనరల్ డబ్బాలోకి ఎక్కినట్లయితే మీ పని అయిపోతుంది. ఒకరోజు మీరు టికెట్ తీసుకోండి మరియు ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళండి, అయితే మీరు ఏం చూసారు? కొద్దిగా బెటర్ జీవితాన్ని. దీని అర్థం ఇది కాదు ఆ బెటర్ జీవితం మళ్ళీ వచ్చేసిందని. ఈ జీవితం ఆ ట్రైన్ డబ్బాలో ఆల్రెడీ ఉండేను, దాంతో ముడిపడి ఉండేను. అలాగే ఎప్పుడైతే మీరు వచనాన్ని చేస్తారో ఆ బెటర్ జీవితం ఆల్రెడీ మీ కొరకు రెడీగా ఉంది. అందులో కొంతమంది జీవిస్తున్నారు, మీరు మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. మీరు జనరల్ డబ్బా నుండి ఎక్కడికి వస్తున్నారు? ఫస్ట్ క్లాస్ డబ్బాలోకి వస్తున్నారు. అర్థమవుతుందని ఏదైతే నేను అంటున్నాను. మీరు వచనం చెయ్యకపోతే, కేవలం వింటున్నట్లయితే మీరు జనరల్ డబ్బాల్లోనే ఉండిపోతారు. ఒకవేళ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే, ఎప్పుడైతే మీరు వాక్యాన్ని వింటున్నారో వచనాన్ని చెయ్యండి. ఎందుకంటే ఆ పెద్ద జీవనం మీకు అందుబాటులో ఉంది. బైబిల్ అంటుంది ఎఫెసీయుల గ్రంథంలో, దేవుడు మనకు స్వర్గీయ స్థానంలో అన్ని ఆశీస్సులను ఇచ్చేశాడు. ఎలా? ఆ ట్రైన్ లో. ఒకవేళ దేశం డబ్బా అయినట్లయితే, బ్రదర్ కానని చెప్తారు, ఆయన రైల్వే ఆయననే. అందులో ఏముంటుంది? జనరల్ క్లాస్, స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, ఐదు క్లాసులు. ఇప్పుడు ఇది మీ పైన ఉంది, మీరు ఏ క్లాస్లో జీవించాలనుకుంటున్నారు? ఎంత డబ్బులు ఇస్తారో ఆ క్లాస్లో కూర్చోబెడతారు. వారి దగ్గర ఏముంది? ప్లేన్ క్లాస్. ప్లేన్ క్లాస్లో కూడా ఏముంది? ఎకనామిక్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్. దాని తర్వాత ఏముంది? ప్రైవేట్ జెట్. అయితే ఇవన్నీ విషయాల్లో ముందుగానే అందుబాటులో ఉన్నది. అలాగే దేవుని యొక్క అన్ని ఆశీస్సులు అందుబాటులో ఉన్నవి.
మీ పైన ఉంది. మీరు ఏ క్లాస్ లో జీవించాలనుకుంటున్నారు? ఇది దేవునిపై డిపెండ్ అయ్యలేదు, ఎందుకంటే దేవుడు ఇవన్నీ క్లాసులను అందుబాటులో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఉన్నారు వారి దగ్గర తినడానికి లేదు. మాలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు, వేరే వారికి చెప్పాల్సి వస్తుంది భోజనం తీసుకురాకండి అని. కానీ కొంతమంది వారికి తినడానికి ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఉంది. ఎందుకు? ఎందుకంటే వాక్యం వారి దాకా వచ్చినప్పుడు వారు వాక్యాన్ని చెయ్యలేదు. అయితే వారి దగ్గర ఈ అప్గ్రేడ్ యొక్క అవసరం ఉంది, అది వారు పోగొట్టుకున్నారు. అందుకే నేను మీతో అంటాను, మీరు ఒకవేళ నన్ను రేపు కలిసినా నేను మీకు వేరే లెవెల్లో కనిపిస్తాను. ఈ రోజు నేను ఏదైతే వాక్యాన్ని వింటున్నానో నేను దాన్ని చేస్తాను, మరియు నన్ను నేను వేరే లెవెల్ కి తీసుకువెళ్ళిపోతాను. ఇదే కారణంగా బైబిల్ అంటుంది మనం భిన్న భిన్నంగా మారిపోతాము, మహిమ నుండి మహిమ వరకు మనము లేవబడతాము. అయితే ప్రతిసారి వాక్యం మీ దాకా వచ్చినప్పుడు మీరు దాన్ని చేయండి, మీరు చూడండి, మీరు లేవబడతారు ఒక కొత్త లెవెల్లో. అయితే కేవలం వచనాన్ని విని వదిలేయకండి, వాక్యాన్ని చేయడం మొదలు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు వింటే దశమాంశం ఇవ్వాలని దశమాంశం ఇవ్వడం మొదలు పెట్టండి. ఒకవేళ మీరు వింటే విత్తనం ఇవ్వండి అని మీరు విత్తనం ఇవ్వడం మొదలు పెట్టండి. ఒకవేళ మీరు వింటే ఆత్మలను జయించడం అంటే ఆత్మలను జయించండి. కామన్, దేవుడు తప్పులను చేయడు. అయితే అనుకోకండి దేవుడు మీకు ఆ వాక్యాన్ని వినిపించాలనుకోలేదు మరియు మీకు వినిపించేశాడని. అనుకోకండి నేను మీతో అన్నాను ఆత్మలను జయించండి అని, మరియు మీరు కొంతమంది అనుకుంటున్నారు ఈ వాక్యం మా కొరకు కాదని. అంటే దేవుడు తప్పు చేస్తున్నాడా? అయితే మీరు మీకుగా డిసైడ్ చేయకండి, ఓ ఇది అన్నారు మరియు నాకు నేనుగా డిసైడ్ చేస్తాను ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది. ఒకవేళ మీరు డిసైడ్ చేస్తే గనక మీరు ఏం చేస్తారో మరి ఏం చేయకూడదు అంటే మీరు అంటున్నారు నేను ప్రభు అని, మీరు స్వయాన ప్రభు అయిపోయారు. ఇంత సీరియస్ ఇది. సో వి డోంట్ చూస్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మీరు ఎంచుకోరు నేను ఇది చేస్తాను ఇది చెయ్యను అని. నో, దేవుని వాక్యము సలహా కాదు, దేవుని వాక్యం మార్చలేని నియమం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ ఎ చాయిస్. మీరు బంగాళాదుంపలను కొనడానికి వెళ్ళలేదు ఏది మీ మనసులోకి వస్తే అది కొనడానికి. నేను వాక్యాన్ని చదివాను, ఏది నా మనసులోకి వస్తే అది నేను చేస్తాను, ఏది మనసులోకి వస్తే అది నేను చెయ్యను. యు డోంట్ డూ దాట్. నడవండి, మొదలు పెడదాం. ఈరోజు యొక్క మెసేజ్ టైటిల్ మధ్యలో చెప్తాను, సరేనా? మధ్యలోనే వస్తుంది అది. ముందే చెప్తే అంత మారిపోతుంది. ఓకే, ఎఫెసీయుల గ్రంథం యొక్క 5వ అధ్యాయం 1వ వచనం వ్రాసి ఉంది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మీరు దాన్ని ఇంకా రెండరింగ్ లో చూసినట్లయితే అక్కడ ఆయన అన్నాడు, మీరు ఆ విధంగా అనుసరించండి ఆ పిల్లల వలె ఎవరితో దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమంటాడు, మీరు దేవుని అనుసరించండి, మీరు దేవునిలాగా జీవించండి. మీరు మానవ జీవితాన్ని జీవించడానికి పిలువబడలేదు, మీరు భారతీయులుగా జీవించడానికి పిలువబడలేదు, మీరు బంగాలీలా జీవించడానికి పిలువబడలేదు, మీరు తెలుగు వారిలా జీవించడానికి పిలువబడలేదు, మీరు తమిళ వారిలాగా జీవించడానికి పిలువబడలేదు, మీరు మరాఠీ వారిలాగా జీవించడానికి పిలువబడలేదు, మీరు బయ్యా వారిలాగా జీవించడానికి పిలువబడలేదు. మీరు దేనికి పిలువబడ్డారు జీవించడానికి? దేవుని వలె. సింపుల్. అయితే మీరు అనకండి నేను దేవుని లాగా జీవించడానికి పిలువబడలేదని. ఆయన అంటున్నాడు ఇలాగే జీవించండి. అయితే మీరు అనలేరు మేము మనుషులాగే జీవిస్తామని కాదు. ఏదైతే మీ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో అది సరైనది కాదు. ఆ జ్ఞానము సరైనది ఏదైతే బైబిల్ మనకి చూపిస్తుందో. మీరు వేరే జీవితాన్ని జీవించలేరు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? అయితే ఏమన్నాడు ఆయన, కావున ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోనుడి అని. దేవుణ్ణి జీవనాన్ని జీవించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రకవాత అనండి, దేవుని జీవితాన్ని జీవించండి. ఆలోచించడని ఇదెంత పెద్ద ఆశీస్సులని. అయితే దేవుడు మనల్ని అది చేయమని చెప్పడు, ఏదైతే మనం చెయ్యలేము. అంటే నేను దేవుని లాగా జీవించగలను, దేవుని లాగా పరిణామాలను తీసుకురాగలను. వావ్, నేను గుడ్డి వారి కళ్ళను తెరవగలను, నేను చెవిటి వారి చెవులను తెరవగలను, నేను తుఫాన్ని ఆపగలను. కానీ ఎప్పుడు? నేను ఎప్పుడైతే దేవుని లాగా జీవిస్తాను.
24 గంటలు నా మైండ్ లో ఏముంది, నేను 24 గంటలు దేవుళ్ళగా జీవించాలని. ఆయనలాగా జీవించే అర్హత మనలోకి వచ్చేసింది, ఎందుకంటే మనము నూతన జన్మ పొందాము. మన లోపల దేవుని యొక్క జీవనం ఉంది. మనము ఫ్యాన్ కాదు, మనము దాని ద్వారా ఏసీ అవ్వడం ఆశించడానికి, మనం ఏసీయే, ఏసీ ద్వారానే ఏసీ అవ్వడానికి ఆశించబోతున్నాము. వింటున్నారా మీరు? నేను ఫ్యాన్ని కాదని, దీని ద్వారా అయితే ఏసీ అవ్వడానికి ఆశిస్తున్నారు. ఎందుకంటే కొంతమందితో మీరు అంటే కనుక దేవుని ద్వారా జీవించండి అని అయితే వారికి అనిపిస్తుంది పంక గురించి మాట్లాడుతున్నారని, వారిని ఏసీ అవ్వడానికి తయారు చేస్తున్నారని. పాత దేవునిలాగా ఎలా జీవించాలి? పాత ఇక్కడ పాసం, మేము ఈ లోకంలో జీవిస్తున్నాము, మీకు తెలుసు ఈ విషయం. ఈ లోకంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, మీలాగా మేము ఈ లోకాన్ని వదిలేయగలమా అని నేను అంటున్నాను. ఆలోచించుకోండి, ర్యాప్చర్ ఎలా చేస్తారు మరి? ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అంటుంది ఈ లోకం యొక్క ప్రేమ ఎవరి లోపల అయితే ఉందో వారి లోపల దేవుని యొక్క ప్రేమ లేదు. తెలుసా మీకు? ఒకవేళ మీరు ఈ లోకాన్ని ఇప్పుడు దాకా ప్రేమిస్తున్నట్లయితే అంటే మీరు దేవుణ్ణి ప్రేమించలేనట్లయితే. బైబిల్ సే ఎనీబడీ హూ లవ్స్ ద వర్డ్ లవ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ నాట్ ఇన్ హిమ్. బైబిల్ అంటుంది ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి లోపల దేవుని యొక్క ప్రేమ లేదని. ఇంత సీరియస్ ఇది. అయితే ఈ లోకం యొక్క ఏ ఒక్క వస్తువుతో కూడా మీరు ప్రేమించకూడదు. లేదు మనసు ముడిపడే ఉంటుందని అయితే కట్ చేయండి. లేదు పాస్టర్ మనసు అయితే ముడిపడే ఉంటుంది, అదే అంటున్నాను. ఈ మనసు ముడిపడి ఉంటే ప్రభువులో లేనట్టే. అందుకే బైబిల్ అంటుంది దేవుని ఒక రోజు వచ్చినప్పుడు ఎవరు వారి ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. చదివారా వాక్యాన్ని? ఎందుకు అది అంటుంది? ఎందుకంటే మీ మనసు దాంతో ముడిపడి ఉండకూడదని, లేకపోతే మీరు ర్యాప్చర్ మిస్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్ అనండి. దేవునిలాగా జీవించండి. మంచిది కాదా ఇది? మీరు స్వయాన ఎవరు అనారోగ్యం పాలు కారు మరియు బీదవాడు కారు, ఎంత బాగుంటుంది ఇది. దేవునిలాగా జీవించడం దాని అర్థం బ్యాంక్ అయిపోండి. ఏమవ్వాలి? బ్యాంక్. బ్యాంక్ లో ఏముంది? డబ్బులు. ఆయన అంటున్నాడు దేవునిలాగా జీవించండి అని. ఏ విషయాలు అయితే ఈ లోకంలో జరుగుతున్నాయో అవి మీలో జరగకూడదని. వింటున్నారా అనండి. నేను దేవునిలాగా జీవించడానికి పిలువబడ్డాను. ఇది ధర్మం. మీకు చెప్పి ధర్మం కొరకు ఈ మాట చాలా ఎదులో ఉంది. ఒకవేళ మీరు ధర్మం గలవారైతే నేను మీకు పిచ్చోడిలా కనిపిస్తాను. మీకు కనిపిస్తుంది ఈ పిచ్చోడు ఎక్కడి నుంచి వచ్చాడు అని. నేను పిచ్చోడిని కాలేదు. వీరికి ఏమనిపిస్తే అదే అంటున్నారు దేవునిలాగా జీవించండి అని. ఎలా జీవిస్తాము చెబుతాను మనం ముందు చదివితే. ప్రైజ్ ది లార్డ్. సరేనా అనండి. దేవునిలాగా జీవించడం సాధ్యము అని. మంచిదే కదా? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వాక్యం. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు దేవునిలాగా జీవించడం దాని అర్థం ఏంటిదని. ఆయన స్టార్ట్ చేశాడు, లిస్ట్ తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు పూర్తి లిస్ట్ వచ్చేస్తుంది చివరి దాకా. సరేనా? ఆ లిస్ట్ ఎటువంటిది? దేవునిలాగా జీవించే యొక్క మార్గం. ఒకవేళ మీరు ఆ విధంగా జీవించలేకపోయినట్టయితే ఇప్పుడు మీరు అంటారు ఈ రోజు నుండి కాదు, మరియు ప్రేమలో నడవండి. ప్రైజ్ ది లార్డ్. ఎందులో నడవండి? ప్రేమలో నడవండి. మొదటి విషయం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనంగా ఉండటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను, అలాగనగా మీరును ప్రేమ కలిగి నడుచుకుని. దీన్ని మనము ఏఎంపీసీ నుండి చదువుతాము. కొన్ని విషయాలు నేను అక్కడ నుండి చూపించాలనుకుంటున్నాను. ప్రేమ యొక్క అర్థం ఏంటనేది, అండ్ వాకింగ్ లవ్, ప్రేమను నిలబడి ఎస్టీమింగ్ అండ్ డిలైటింగ్ అనేది బ్యూటిఫుల్. ఆయన అంటున్నాడు ఒకరినొకరిని సమ్మానించండి, ఒకరినొకరి నుండి ఆనందాన్ని పొందండి. ఎస్టీమింగ్ అండ్ డిలైటింగ్ వన్ అనదర్, ఒకరినొకరిని సమ్మానించండి, ఒకరినొకరి సఫలంలో ఆనందాన్ని పొందండి. మనం ఈ లోకంలా కాదు. నీ చీర నా చీర కన్నా ఎక్కువగా ఎందుకు మెరుస్తుంది? ఇది లోకం జీవించే యొక్క మార్గం. అర్థమవుతుందా మీకు? ఆయన మనతో అంటున్నాడు ప్రేమను నడవండి అని. ప్రేమలో నడవడం దాని అర్థం ఏంటిది? వేరే వారిని మీకన్నా బెటర్ అనుకోండి. మీతో అన్నారు ఎవరు? మీరు చాలా బాగున్నారు సిస్టర్ అని. సిస్టర్ మీరు ఇంకా ఇంకా చాలా బాగున్నారని అర్థం. దీని అర్థం ఇది, ప్రేమను నడవడం అంటే ఎస్టీమింగ్ అండ్ డిలైటింగ్ వన్ అనదర్. ఒకవేళ మీరు భర్త అయినట్లయితే భార్య కొరకు ధన్యవాదం ఇస్తారు తినడానికి. ఇది కాదు ఉప్పు తప్పైంది ఉప్పు సరిగ్గావి అయితే స్వయానే వండుకోండి మరి. సరేనా? కొంత ఉప్పు ఎక్కువ అయిపోతే ఏమైపోయింది? ఇప్పుడు కొంత ఉప్పు ఎక్కువ తిని మీరు చనిపోయారా? వంకర ఆకారంలో ఉన్న రొట్టెని తిని చనిపోయారా? ఆయన ఏమంటున్నాడు? వాకింగ్ లవ్, ఎస్టీమింగ్ ఇన్ డిలైటింగ్ ఇన్ వన్ అనదర్. ఒకరినొకరు ఒకరినొకరిని సమ్మానించండి, ఒకరినొకరిలో ఆనందాన్ని పొందండి. ప్లీజ్ లో వింటున్నారా మీరు? ఇది కాదు చూడండి మరియు ముఖం మారుకుని వెళ్ళిపోండి అని.
You don't behave that way. Praise the Lord. ఏ విధంగా అయితే క్రీస్తు మనల్ని ప్రేమించాడు మరియు తనను తాను మనకి ఇచ్చేశాడు ఒక బలిదానం రూపంలో ప్రైజ్ ద లార్డ్ వింటున్నారు ప్రకవార్త నుండి ప్రేమలో నడవండి అని ప్రేమలో నడవండి నడవండి ఆయన అనలేదు విని మర్చిపోండి అని ఎందుకంటే కొంతమంది మెసేజ్ ని వింటారు ప్రేమలో నడవండి అని తర్వాత అంటారు వెళ్ళిపోయకండి ఇదేటువంటి ప్రేమ ఇప్పుడే విని వచ్చారు నడవండి అని వింటున్నారు ప్రేమలో నడవండి అని మరియు లోపల నుండి వీరికి కోపం వస్తుంది ఇటు వెళ్ళాక కోడల్ని మెసేజ్ అని నడుస్తుంది యు కాంట్ డూ దాట్ మరి ఇది మన కొరకు సాధ్యము ప్రైజ్ ద లార్డ్ ఎందుకంటే బైబిల్ అంటుంది దేవుని యొక్క ప్రేమ మనలో పరిశుద్ధాత్మ ద్వారా వేయబడింది అని ప్రైజ్ ద లార్డ్ అయితే ప్రేమలో నడవడం మన కొరకు సాధ్యం హల్లెలూయా సరేనా ఇవన్నీ ఏంటి దేవునిలాగా జీవించడం యొక్క భాగాలు అయితే మిమ్మల్ని మీరు ఒక మనిషిలాగా చూడకండి ఓ నేను ఇది చెయ్యలేను అని ఎవరన్నారు మీరు ఇది చెయ్యలేరు అని దేవుడు సత్యం బైబిల్ అంటుంది బి ట్రూత్ అండ్ ఎవ్రీ మ్యాన్ బి ఎ లయర్ దేవుడు సత్యం అవును మరియు ప్రతి ఒక్క మనుషుడు అబద్ధం అవును అని అయితే ఏ వ్యక్తి అనుకుంటున్నాడు నేను మనిషిని అని అయితే వచనం మీకు చెబుతుంది మీరు కారు అని మీరు దేవుని యొక్క జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డారు డోంట్ మిమ్మల్ని మీరు మనిషిని యొక్క లెవెల్ పై తీసుకువెళ్ళకండి మీరు ఆ లెవెల్ నుండి విడిపింపబడ్డారు అందుకే కదా యేసు చనిపోయాడు మరియు తనలో బాధపడ్డాడు మరియు తండ్రి తిరిగిపడ్డాడు అందుకే ఆయన పరిశుద్ధాత్మను మన లోపల ఉండడానికి పంపాడు మనము దేవుని లాగా జీవించడానికి మనం ధర్మంలో లేము ఇది ధర్మము ధర్మం కొరకు ఇది ధర్మము ధర్మం యొక్క విషయాలు మనిషి నేర్చుకోలేడు తన కొరకు అర్థం చేసుకోవడం ఇది కఠినం ప్లీజ్ లార్డ్ ఆ విధంగా అనుకోండి మీరు అడవిలో ఆదివాసులు లాగా ఈ రోజుల్లో ఆదివాసులు చాలా వరకు చేరిపోయారు అనుకోండి ఇలాంటి ఆదివాసి యొక్క జాతి ఉన్నది వారెప్పుడు టీవీ చూడలేదు నేను సంవత్సరాల ముందు క్రైస్తవుని కానప్పుడు నేను ఒక సినిమా చూస్తున్నాను అందులో ఒక సీన్ ఇలాగే ఉంది ఒక వ్యక్తి ఆదివాసుల్లో చిక్కుపోయాడు తన వద్ద రేడియో ఉంది మరియు తను ఆ రేడియోని నడిపాడు మొత్తం ఆదివాసులందరూ వచ్చి తన ముందు వంగిపోయాడు ప్రభువా అని ప్రభు అని ఎందుకంటే అది వారు ఎప్పుడు చూడలేదు కాబట్టి వింటున్నారా అది వారు ఇప్పుడు చూడలేదు అందుకే అది వారి కొరకు చాలా పెద్ద విషయం అలాగే ధర్మం కొరకు ఇది అనుకోవడం చాలా పెద్ద విషయం మనం దేవుని లాగా జీవిస్తున్నాము ధర్మం కొరకు చాలా పెద్ద విషయం ఎందుకంటే ధర్మంకు తెలియదు ఇది సాధ్యము అని ధర్మం ఒప్పుకోవడానికి రెడీగా లేదు ఇంత పెద్ద దేవుడు అని ఎవరైతే పర్వతాలు నదులను ఇవన్నీ సృష్టించాడు తను మన లోపల ఉంటాడని ఎలా నమ్మాలి నమ్ముతారా మీరు నమ్మరు అనుకోండి మీరు ఇక్కడికి వచ్చారు నేను మీకు చిల్డ్రన్ చర్చ్ కూర్చి ఇస్తే గనక మీరు అంటారు ఇదేంటి అని ఉంటుంది కదా చిన్నపిల్లలు కూర్చి చిన్నదిగా మీరు చూస్తూ ఉంటారు ఇదేంటి అని అలాగే మేము మీతో అంటాము అగోప దేవుడు మీ లోపల ఉంటాడని అయితే ధర్మం అంటుంది ఇదేంటి అని వారికి అర్థం కాదు ఇదే కారణం పరిశుద్ధాత్మ విషయాలను ఇస్తుంది అర్థమయ్యేలా చెబుతుంది దేవుడు మన లోపల ఉన్నాడని ప్రైజ్ ద లార్డ్ నేను దేవునితో నిండి ఉన్నాను ఓ బాయ్ బ్లెస్ ఇదే ఆ లైన్ నాకు తెలియదు నేను ఒక రోజులు ఎన్నిసార్లు అంటాను నేను దేవునితో నిండి ఉన్నాను నేను మనిషిలాగా ఆలోచించడం నాకు అనిపిస్తుంది నేను పేడను వేసుకున్నాను నా మైండ్ లోని ఒకవేళ మనిషిని యొక్క విషయాలు నా దాకా వస్తే గనక నా నుండి నాకే దుర్వాసన కలగడం మొదలు పెడుతుంది లిటరలీ నాకు దుర్వాసన వస్తుంది నా నుండి నాకు అనిపిస్తుంది వెళ్ళి స్నానం చేయాలా లేకపోతే ఏం చేయాలని ఎలా నేను మనిషిలాగా ఆలోచించగలుగుతాను నా కొరకు చెడు మాట అది చెడు నేను మనిషిలాగా ఆలోచిస్తాను ఎలా నా దగ్గర దేవుని యొక్క మాటలు ఉన్నాయి నేను దేవునితో నిండి ఉన్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ ఎవరినైనా అసహించుకోవడం నా కొరకు అసాధ్యం మీరు ఏమైనా చేయండి నేను కోపడతాను కానీ అసహించుకోలేను నెక్స్ట్ టైం మీరు కలిసినా కానీ నేను ఇలా మాట్లాడతాను ఏం జరగలేనట్లు బహుశా ఒక గంట తర్వాత కూడా నేను ఇలాగే కలుస్తాను అరగంట ముందు ఏం జరగలేనట్లు నా లోపల అసహించుకునే అర్హత లేదు ఈ అబిలిటీ నా లోపల లేదు
ఎందుకు? ఎందుకంటే నాకు వాక్యం నుండి తెలుసు నేను ఎందులో నడవాలి. ప్రేమలో, ప్రైజ్ ది లార్డ్, ప్రభువారితో నుండి ప్రేమలో నడవండి అని. నడుస్తారా? ముందు మూడవ వచనం, నేను జరత్వమే గాని ఏ విధమైన పవిత్రత అయినా గాని లోభతత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగనది. కబుర్లు మన మధ్యలో రాకూడదు. ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుతున్నారు, ఇద్దరు వ్యక్తులు కూర్చుని వారు వేరే వారి గురించి చెడుగా మాట్లాడుతున్నారు, వీరిని ఎలా కిందకి తీసుకురావాలి అని, దీన్ని ఎలా సమ్మానించాలి, వీరిని ఎలాగా దీన్ని ఎలాగా చెడుగా మాట్లాడాలి అని దేవుడు మనకి చెప్తున్నాడు. మనం ఏ చర్చు నిర్మించాలనేది, ఏ సమాజము నిర్మించాలనేది, ఇక్కడ మీకు ఏ అత్తగారు ఏ ఆడబిడ్డ లేదు మీరు ఇక్కడికి వచ్చి పొలిటిక్స్ చేయడానికి. ఎవరు మీ బావ లేడు ఇక్కడ, మీ బామర్ది లేడు. ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరును ఎత్తకూడదు, ఏ పేరును ఎత్తకూడదు. అంటే ఏ ఇద్దరు లీడర్స్ గొడవ నా దగ్గర రాకూడదు కూడా, ఆ ఇద్దరు లీడర్ గొడవ పడనే కూడదు, ఆ ఇద్దరు మెంబర్లు గొడవ పడనే కూడదు, ఇది కాకూడదు. రాసుంది ఇక్కడ లోభత్వము, ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకుని పారిపోయాడు, వారిద్దరికి పెళ్లి కాలేదు, వారు ఇంకా తప్పులు పనులను చేస్తున్నారు కాదు. ఆయన అంటున్నాడు మీరు లోభత్వమైన కానీ ఏ విధమైన, ఏ విధమైన, వి డోంట్ బిహేవ్ దాట్ వే. ఇది మనం జీవించే మార్గం కాదు. దేవుడు మనకి ఈ జీవితాన్ని జీవించడానికి ఇవ్వలేదు. అపవిత్రమే కానీ లోభత్వమైన కానీ వీటి పేరును మీరు ఎత్తకూడదు. ఆలోచించుకోండి, పేరును ఎత్తకూడదు. ఎవరు అనకూడదు కూడా ఆ చర్చిలో ఇద్దరు గొడవపడుతున్నారు, ఆ చర్చిలో వారు ఒకరినొకరిని ప్రేమించరు అని, ఆ చర్చిలో కేవలం వస్తారు, లీడర్ కలుస్తారు, మరి వెళ్ళిపోతారు అని, మా వైపు ఎవరు చూడరు కూడా. ఇది ఇది కాకూడదు. ఎప్పుడు దేవుడు మనల్ని దీని కొరకు పిలువలేదు. నెక్స్ట్, కృతజ్ఞతలు వచనమే మీరు చర్చింపవలేను, కానీ మీరు బూతులైనను పోకరి మాటలైనను సరస్తుపులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా మీరు? అయితే ఇప్పుడు మీరు కలుస్తారు, మీరు మీ సెల్ లీడర్ యొక్క ధన్యవాదం ఇస్తారు. ఇది కాదు, నా సెల్ లీడర్ కి ఏమీ తెలియదు, ఆయన నా కొరకు పొలిటిక్స్ చేస్తున్నాడని. ఇది ఏ చర్చ్? ఇది క్రైస్ట్ ఎంబసీ యొక్క విధానం కాదు, లేక దేవుని యొక్క విధానము కాదు. మీరు బూతులైనను పోకరి మాటలైనను, మీరు మీ మాటలపై ధ్యానం ఇవ్వాలి. మీ నోటి నుండి ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఎప్పో ఇటువంటి విషయాలు కాదు. డోంట్ టాక్ లైక్ మనం 24 గంటల క్రైస్తవ తత్వంలో ఉన్నాం. ఇది కాదు పాస్టర్ ఫ్రెండ్స్ లో నడుస్తుంది, ఇది నడదు. ఎందుకు ఫ్రెండ్స్ టైంలో మీరు మనుషులు అయిపోయారా? ఒక్కొక్కసారి నాకు ఇబ్బంది కలుగుతుంది, నేను అంటాను కూడా, కానీ ఎంతగా అన్నాను. ఒక్కొక్కసారి నేను లీడర్స్ మాట్లాడేటప్పుడు వింటాను, నేను పేరు తీసుకోను, ఎప్పో నేను అంటున్నాను ఇదే భాష అని. వి డోంట్ బిహేవ్ లైక్ దట్. ఏ వెళ్ళిపో వెళ్ళిపో, వి డోంట్ టాక్ లైక్ దట్. మనం దేవుని ప్రజలం, దేవుని ప్రజలం. అనగండి ఫ్రెండ్స్ లో నడుస్తుంది అని, ఈ లోకం యొక్క ఫ్రెండ్స్ లో నడుస్తుంది, దేవుని యొక్క ఫ్రెండ్స్ లో ఇవి నడవు. బూతులైనను పోకరి మాటలైనను సరాసొత్తులైనను, ఈ మాటలు మనకు సూట్ అవ్వవు, ఈ మాటలు సూట్ అవ్వవు. ప్రైజ్ ది లార్డ్. ఏమి చర్చింపవలను? కృతజ్ఞస్తుతులు వచనంలోనే చర్చింపవలను. ప్రైజ్ ది లార్డ్. అయితే మీ నుండి ఏం రావాలి? కృతజ్ఞస్తుతు. మీ సెల్ లీడర్ కి కృతజ్ఞతలు తెలియజేయండి. కృతజ్ఞతలు నాకు వాక్యాన్ని నేర్పినందుకు, కృతజ్ఞతలు చర్చ్కి వచ్చినందుకు. మీకు తెలుసా, ఈ రోజు కాలంలో మనం ఒకరినొకరికి ధన్యవాదములు ఇస్తున్నాం, ధన్యవాదములు చర్చికి వచ్చినందుకు. మనం ధైర్యాన్ని చూపించాం, ఎంతో మంది రావట్లేదు కూడా చర్చ్. ఇది కూడా ఒక కృతజ్ఞతల యొక్క కారణము. ప్రైజ్లో బూతులను కానీ పోకరి మాటలను కానీ సరాసక్తులను కానీ, ఈ మాటలు సూటు అవ్వవు. ఇది దేవుని యొక్క జీవితం నుండి ముడిపడి లేవు. అయినా కృతజ్ఞతలు, కృతజ్ఞతలు వినబడుతుంది. ప్రకవారితనండి, కృతజ్ఞతలు వినబడుతుంది. ఏం వినబడాలి? కృతజ్ఞతలు. దేవుడు ధన్యవాదములు. వింటున్నారా? ఇది కాదు దేవుడా నా జీవితం ఎప్పుడు మారుతుంది, దేవుడా కృతజ్ఞతలు.
వ్యవసాయం కొరకు ధన్యవాదములు, పిల్లల కొరకు ధన్యవాదములు, భర్త కొరకు ధన్యవాదములు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్, ఇక్కడ కొద్దిగా టఫ్ అవుతుంది వాక్యం, కొంచెం టఫ్. ఇప్పుడులాగా అన్ని బాగున్నాయి, కొద్దిగా టఫ్ అవుతుంది. కొనండి. వ్యభిచారుడైనను అపవిత్రుడైనను లోభి అయ్యున్నను విగ్రహారాధుడు కూడా ఉండెను. అది చెబుతున్నాడు, ఒకవేళ మీరు వ్యభిచారం చేసినా మీరు విగ్రహారాధన చేస్తున్నారని. ఆయన చెబుతున్నాడు, ఒకవేళ మీరు అపవిత్రుడైనను మీరు మూర్తి విగ్రహ ఆరాధన చేస్తున్నారు, మీరు లోభి అయినను మీరు విగ్రహ ఆరాధన చేస్తున్నారు. అయితే అనుకోకండి మీ ఇంటి లోపల విగ్రహం లేదు, అయితే మీరు విగ్రహ ఆరాధకులు కాదని. ఒకవేళ మీరు ఈ విషయాలను కూడా చేస్తున్నట్లయినా గానీ బైబిల్ యొక్క ద్వారా మీరు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారనే అర్థం. అయితే అనకండి, ఓ నేను విగ్రహ ఆరాధన ముందు వంగను అని. ఇది చేసినా గానీ మీరు విగ్రహాన్ని ఆరాధిస్తున్నట్లే లెక్క. ఇప్పుడు కూడా మీ దగ్గర విగ్రహం ఉంది. అయితే ఇది చెబుతుంది, వ్యభిచారుడైనను అపవిత్రుడైనను లోభి అయినను విగ్రహ ఆరాధకుడై ఉండెను అని. దేవునికి విగ్రహ ఆరాధకులతో అసహ్యం ఉన్నది. దేవుడు తన వాక్యాలలో స్పష్టంగా చెప్పాడు, నాది ఏ విగ్రహము తయారు చేయకండి అని. అది యేసుదైనా కానివ్వండి. మా ఇంటి లోపల యేసు యొక్క విగ్రహం ఉంది. ఎందుకుంది? యేసు చెప్పాడు మీకు, ఓ లేదు మేము పొద్దు పొద్దున వాటిపైన పువ్వులు పెడతాము. ఎందుకు పెడుతున్నారు పువ్వులను? యేసు ఫోటో కూడా అలౌడ్ లేదు. పెట్టుకోవచ్చు కానీ కొవ్వొత్తిని వెలిగించకండి దాని ముందర. లేదు పాస్టర్ ఆ చైనీస్ లైట్ ఏం చేయాలి, అది కూడా వెలిగించకండి. తెలుసు కదా కొంతమంది చాలా విజ్ఞానులై ఉంటారు, వారి మైండ్తో ఎక్కువ వైజ్ఞానిక ప్రవృత్తులై ఉంటారు వాళ్ళు. ప్రేజ్లో పాస్టర్ కొవ్వొత్తిని వెలిగించడానికి నిరాకరించారు, చైనీస్ లైట్ ని కాదు, అది కూడా వెలిగించకూడదు. హల్లెలూయా. వ్యభిచారుడైనను అపవిత్రుడైనను విగ్రహ ఆరాధకుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఎవ్వరు, ఒక చుక్క కాదు, ఒక చుక్క కాదు, ఒక చుక్క కూడా. ఏది? ఒక పైస కూడా మీకు దొరకదు. స్వర్గమే దొరకదు, మిగతావి వదిలేయండి. అయితే అనుకోకండి, వ్యభిచారం చేద్దాము, నాకు ఒక పిల్ల ముందు ఇద్దరు బయట ఉన్నారు. మీరు వ్యభిచారం చేస్తున్నారు. అపవిత్రులైను మరియు లోభి అయినను. లోభి అంటే ఏంటిది? వారికి వేరే వాళ్ళతో ఎప్పుడు అసహించుకునే ఉంటారు. దీనికి అందమైన దొరికింది, నాకు నల్లగా ఉన్నది దొరికింది. లోభి అయి ఉన్నారు మీరు. తనకి ఎప్పుడు వేరే వారి మంచి బట్టలను చూసినా అనిపిస్తుంది. లోభి మీరు, లోభి. ప్రేజ్లో బైబిల్ ఏమంటుంది? ఇవన్నీ విగ్రహ యొక్క ఆరాధన వలె సమానం. నెక్స్ట్, ఇప్పుడు దాకా నా టైటిల్ రాలేదు, అందుకే నేను చదువుకుంటూ వెళ్తున్నాను. టైటిల్ లోకి వస్తే కనుక బహుశా నేను ఆగిపోతాను. దిస్ ఇస్ బ్యూటిఫుల్. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. దీన్ని మనము ఏఎంపీసీ నుండి కూడా చూడవచ్చు. నేను మీకు ఏదో చూపించాలనుకుంటున్నాను. నేను అన్నాను కదా, కొవ్వొత్తి కూడా వెలిగించకండి, చైనీస్ లైట్ ను కూడా వెలిగించకండి. మీరు అనుకోవచ్చు, పాస్టర్లా ఎందుకు ఆలోచిస్తున్నారని. వచనం నుండి నాకు ఒక ఆలోచన వస్తుంది, నేను మిమ్మల్ని కలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని వచనం ద్వారా తెలుసుకోగలను. మీరు అనుకుంటారు పాస్టర్కి ఎలా తెలుస్తుంది అని. వచనం నుండి నేను మీకు చూపించాలనుకుంటున్నాను నాకు ఎలా తెలుస్తుంది అనేది. ఎందుకు నేను నా మాటల్లో ఈ మాటకు బదులు వేరే మాటను చెప్పగలుగుతాను? Let no one delude and deceive you with empty excuses and groundless argument. ఎవరు మిమ్మల్ని మోసగించకూడదు. కాలి వ్యర్థమైన మాటలతో మరియు మాట్లాడకుండా ఆర్గ్యుమెంట్స్ తో పాపాల విషయంలో. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, ఈ పాపాలను డెల్యూట్ చేస్తారు. వాళ్ళు అంటారు ఇది నడుస్తుంది అని. అర్థమవుతుందా నీకు ఏదైతే నేను చెప్తున్నాను? ఆయన అంటున్నాడు ఈ విషయాల నుండి మిమ్మల్ని ఎవరు మోసగింపకూడదు అని. లేదు హోమోసెక్చువాలిటీ నడుస్తుంది అని, లేదు నడవదు, లేదు ఎప్పుడైనా కూర్చుని మనం పాస్టర్ గురించి చెడుగా మాట్లాడవచ్చు, లేదు మాట్లాడకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమంది మోసగించడానికి వస్తారు, నడుస్తుంది కొద్దిగా అయినా, నడుస్తుంది కదా, నువ్వు పూర్తిగా పవిత్ర వ్యక్తి అయిపోతావా, నడుస్తుంది కొద్దిగా, లేదు నడవదు. నీకు చర్చ్ ఎక్కువగా అర్థమవుతుందా? అరే వదిలే, రెప్సోడీ ఎందుకు పంచుతున్నావు, నడు మనం తిరిగి వెళ్దాము. మోసగింపకండి. మీరేం చేస్తున్నారు? పాపాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. ఏదో కొందరు అంటారు కదా, ఓ క్రైస్తవుల్లో తాగండి కొంచెం, యేసుక్రీస్తు మందుని తయారు చేశాడు. నా ప్రశ్న, ఆయన తాగాడా? అర్థమవుతుందా? ఇది నా మైండ్. యేసు తయారు చేశాడు, నేను తాగానా? తాగానా? తాగితే మాట్లాడండి మీరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ప్రజలు ఏం చేస్తారు? మోసగిస్తారు. ఇలా కొంతమంది ఉన్నారు, మీరు క్రైస్ట్ ఎంబసీలోకి ఎందుకు రారు? ఎందుకే వెళ్ళము? ఎందుకంటే అక్కడ సమాధులు లేవు కాబట్టి. నేను అంటున్నాను, మేము ర్యాప్చర్కి వెళ్ళడానికి తయారవుతున్నాము, వీరేమో శ్మశానానికి వెళ్ళడానికి తయారవుతుంది. శ్మశానం చాలా ఇంపార్టెంట్. నేను అంటున్నాను, ఏం ఇంపార్టెంట్? చర్చ లేక శ్మశానమా? మీరు వెళ్ళండి సార్, మమ్మల్ని వదిలేయండి. ఎవరో కవి అన్నాడు, ఏ దారిలో అయితే నేను వెళ్ళకూడదో ఆ దారిని నేను ఎందుకు తెలుసుకోవాలి అని. నేను శ్మశానానికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, నేను ర్యాప్చర్ గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని కనుక ఎవరైనా అడిగితే మీ దగ్గర శ్మశానం ఉందా అని, అయితే నన్ను ఎప్పుడైతే చనిపోతామో చూపిస్తాను. అరే, ఏ వ్యక్తి అయితే అనారోగ్యంగా లేడో ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? వెళ్తాడా? ఎవరైనా అంటే మీ దగ్గర శ్మశానం ఉందా? అయితే నండి, ఇప్పుడు చనిపోతారో ఫోన్ చేయండి, వచ్చి తీసుకెళ్లిపోతాం. ఇప్పుడు ఇది కూడా ఒక రిక్వైర్మెంట్ చర్చ్ దగ్గర. దేవుడు మనకేమిచ్చాడు? దేవుడు జీవితాన్ని జీవించడానికి. వీరు మనకేం చెప్తున్నారు? శ్మశానం యొక్క జీవితాన్ని జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎవరైనా అడిగితే కనుక శ్మశానం ఉందా? అయితే అండి, చనిపోతే కనుక మా ఫోన్ చేయండి, మేము వచ్చి తీసుకెళ్లిపోతాం. అర్థమవుతుందా సార్? ఎవరు మిమ్మల్ని మోసగించకూడదు. ప్రైజ్ ది లార్డ్. చర్చ్ లో అన్నిటికంత ముఖ్యమైనది ఏంటిది? శ్మశానం. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని వ్యర్థమైన మాటలతో మోసగింపకూడదు. మోసపడరుకుదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది? శ్మశానం. సార్, అన్నిటికంటే పెద్ద పెద్దది ఏంటి? ర్యాప్చర్. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవేద్యులైన వారి మీదకి వచ్చును. ప్రేమ కలిగిన దేవుని యొక్క ఉగ్రత వచ్చును. అయితే ఎవరు వెళ్తారు ఈ గొడవల్లోకి? చాలా పెద్ద విషయం. ఆ దేవుడు ఎవరైతే ప్రేమ కలిగి ఉన్నాడో, ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన మనలను ప్రేమించమని చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన ఉగ్రత మన పైన వచ్చును. అయితే నేను ఆ పనులు ఎందుకు చేయాలి? నేను ఆ జీవితాన్ని ఎందుకు జీవించాలి? ఇక్కడ నుండి అయితే దేవుని యొక్క ఉగ్రత నేను నా జీవితంలోకి తీసుకురావాలి. చాలా మంది తెలియదు, వారి జీవితం అప్పుడప్పుడు ఎందుకు నాశనం అయిపోతుంది? ఎందుకంటే వారి పనులను చేస్తున్నారు. రాసింది ఇక్కడ, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవేదితులైన వారి మీదకి వచ్చును. అయితే నేనెందుకు దేవుని రెచ్చగొట్టాలి? ప్రీసులో ప్రక్కవాతోనే దేవుణ్ణి రెచ్చగొట్టకండి. ఎందుకంటే కొంతమంది పొద్దున లేవగానే దేవుణ్ణి రెచ్చగొడుతూ ఉంటారు. వారు జీవించే యొక్క విధానం ఇటువంటిది. 7వ వాక్యం, కనుక మీరు అట్టివారితో పారివారే ఉండకూడి నడవండి. మొదటి కొరింథీయులు ఉన్నారా? 2వ అధ్యాయం 15వ వచనం AMPC నుండి, ఆత్మ సంబంధిన అయిన వాడు అన్నిటినీ వివేచించును, కాని అతడి బలే చేతనైనను వివేచింపబడును. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ చదవండి. ఆత్మ సంబంధినైన వాడు అన్నిటినీ వివేచించును, కాని అతడి బలే చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన వాడు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకా మనము AMPC నుండి చూద్దాం. ఆత్మీయ సంబంధమైన వాడు ప్రతి ఒక్క విషయంని వివేచింపబడును. తను పరీక్షిస్తాడు, ఇన్వెస్టిగేట్ చేస్తాడు, ప్రశ్నలను అడుగుతాడు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, అన్ని మాటలను వివేచిస్తాడు. Yet is he himself to be put on trial and judged by no one. కాని ఎట్టి వాని చేత కూడా తన న్యాయము జరగదు. మీరు అక్కడ కూర్చుని నాకు న్యాయం చేయలేదు, మీ దగ్గర హక్కే లేదు, నేను ఏం చేశాను అనేది. సో కీప్ యువర్ పీస్. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాలను అర్థం చేసుకోగలడు, కానీ ఎవరు కూడా దాన్ని మంచిగా అర్థం చేసుకోలేరు. బట్ నో వన్ కెన్ ప్రాపర్లీ డిసర్న్ ఆర్ ప్రైజ్ ఆర్ గెట్ ఎన్ ఇన్సైట్ ఇంటూ హిమ్. నేను మిమ్మల్ని అర్థం చేసుకో, కమ్ ఆన్, మీరు నా మెంబర్. ప్రైజ్ ది లార్డ్. నేను మీ పాస్టర్, నేను మీ జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. ఒక సెకండ్ రాసింది ఇక్కడ, కానీ మీకు అర్థం కాదు నేను ఎవరనేది. సో డోంట్ గివ్ యువర్ సెల్ఫ్ దట్ రైట్. నాకు అర్థమవుతుంది పాస్టర్ ఏదైతే ఆలోచిస్తున్నారు. ఏ బైబిల్ చదువుతున్నారు బ్రదర్? ఈ స్టేట్మెంట్ మీకు చెబుతుంది మీకు ఏది అర్థం కాదని. ప్లీజ్ అలౌడ్. డోంట్ జాయిన్. జోడించకండి.
మీ పని ఏంటిది పాస్టర్ ఎందుకు ఇలా అన్నారు ఇదేటువంటి సేవ ప్రైజ్ ది లార్డ్ నేను అపోస్తలను చదివాను నేను టీచర్స్ ని చదివాను ఇదేటువంటి సేవ మీరు మీ మీదకి తీసుకున్నారు ఈ సేవ నుండి ఉగ్రత పెరుగుతుంది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా బికాస్ చర్చెస్ లో ఇవి జరుగుతాయి నేను కోరుకోవడం లేదు ఇక్కడ ఇది జరగాలని ఎందుకంటే చర్చెస్ లో కమిటీ ఉంటుంది కమిటీ డిసైడ్ చేస్తుంది పాస్టర్ ఏం చేయాలనేది ఇది క్రైస్ట్ ఎంబసి యొక్క విధానం కాదు పాస్టర్ డిసైడ్ చేస్తారు ఏం జరగాలనేది మీ పని సహమతించాలి ప్రైజ్ ది లార్డ్ ఒకవేళ మీకు తప్పు అనిపించినా ప్రార్థన చేయండి మరియు దేవుని నుండి జ్ఞానం అడగండి ఒకవేళ మీకు తప్పు అనిపించినా బహుశా మీరే తప్పేమో అయితే ముందుగా జ్ఞానాన్ని అడగండి ఏదైతే పాస్టర్ అన్నారో దానికి అర్థం ఏంటి అనేది ఇప్పుడు నాకు సహాయం చేయండి నిజమైన హృదయంతో దాని తర్వాత ప్రభువు మీకు చెప్పేస్తాడు ఏదైతే నేను అన్నానో అది తప్పు అని దాని తర్వాత మీరు ఆలోచించారు దాన్ని ఎలా చూపించాలనేది ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత మీ పైన రాకూడదు నా కోపం అయితే వదిలేయండి ప్రైజ్ ది లార్డ్ ఇది భార్య వలే ఎలా భర్త తప్పు చేసినా కూడా భార్య తెలియాలి ఎలా చెప్పాలి అనేది తప్పుడు విధంగా చెప్పింది నాకు దెబ్బలు తింటుంది తను ఇది కాదు కొట్టడం సరైనది అని జరుగుతుంది ఇది చాలా మంది కొన్నిసార్లు సరైన పనులను ఎలా చేస్తారు తప్పు చేసే ప్రైజ్ ది లార్డ్ నవ్వండి హా 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 వింటున్నారా మీరు ఎవరు కూడా మీకు వ్యతమైన మాటల నుండి మోసగింపకూడదు క్రియల వలె దేవుని యొక్క ఉగ్రత అవేదితులైన వారి పైన వచ్చును నెక్స్ట్ అందుకే మీరు వాటిలో సహభాగులు అవ్వకండి నెక్స్ట్ ఎందుకంటే మీరు పూర్వం ముందు ఇదే నా టైటిల్ ఈ రోజు రెడీగా ఉండండి టైటిల్ వస్తుంది మెసేజ్ చివరికి వస్తుంది టైటిల్ మీరు పూర్వం అందరు చీకటే ఉండిరి ఆయన అనలేరు మీరే చీకటే ఉండిరి అని అదే కఠినమై ఉండేది మీరు పూర్వం అందరు చీకటే ఉండిరి ఒకవేళ వారంటే మీరే చీకటే ఉండిరి అని అంటారు కానీ అనండి కానీ చాలా మంచిది కానీ చాలా మంచిది మెసేజ్ అయిపోతుంది ధ్యానం ఇవ్వండి దేవుని నందు ఇప్పుడు వెలుగై ఉన్నారు మరియు దేవుని బిడ్డగా వెలుగులో నడవండి ఇదే టైటిల్ దేవుని బిడ్డగా వెలుగులో నడవండి ప్రైజ్ ది లార్డ్ చేతులను ఎత్తి అన్ని భాషల్లో ప్రార్థించండి ఓ హల్లెలూయా Leintrege se la bantele, shatila baantele, ritra l'antroco sotolo, ontre le shatila badi. Lindra gazalo, shatele intra l'andrege se le, shatele itra la bade. Lidra gazale, shatili, intra l'angrega babante, la tira la dore le shatili. Oh, hallelujah! Praise the Lord! Glory! ఒకవేళ మీరు మొట్టమొదటిసారి కనుక వచ్చినట్లయితే మేము మిమ్మల్ని స్వాగతించాలనుకుంటున్నాం మరియు ప్రార్థన నా వెనుక తప్పకుండా చేయండి మనం ఇప్పుడు చదివాము వెలుగు యొక్క బిడ్డగా ఒకవేళ మీరు యేసుక్రీస్తుని తెలుసుకోలేకపోయినట్లయితే కనుక ఎలాగైతే మీరు ముందుగా చదివారు మీరు చీకటి ఉంటుంది అని ఈ రోజు వెలుగులోనికి వచ్చేయండి మీ కళ్ళను మూసుకోండి హృదయంలో విశ్వాసించండి మీ నోటితో నా వెనుక ఇవన్నీ మాటలు ఉన్నానండి అనండి హే ప్రియమైన తండ్రి నేను విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తులో సజీవ దేవుని కుమారుల్లో నేను విశ్వాసిస్తున్నాను నా పూర్తి హృదయం లోతు నుండి యేసుక్రీస్తు నన్ను కాపాడడానికి శిలువ పైన మరణించాడు మరియు దేవుని అతన్ని మూడవ రోజు చనిపోయిన దాని నుండి జీవితుని చేశాడు ఆయన ఎప్పటికీ జీవితుడై ఉన్నాడు నేను ఈరోజు నా నోటితో ఒప్పుకొని చేస్తున్నాను యేసుక్రీస్తు నా ప్రభు అని యేసు నా స్వామి అని నేను విశ్వాసం ద్వారా దేవుని యొక్క జీవితాన్ని గ్రహిస్తున్నాను నేను ఈ రోజు నుండి నూతన జన్మను పొందాను నేను ఈ రోజు నుండి దేవుని యొక్క వెలుగు యొక్క బిడ్డను ధన్యవాదములు దేవుడా నన్ను కాపాడినందుకు యేసుక్రీస్తు నామంలో ఆమేన్ గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు కూర్చోకండి నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను దేవుడు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఎవరి కొరకు ఎవరైతే యేసుక్రీస్తుకి వారి జీవితాన్ని ఇచ్చారో నేను ఒప్పుకొని చేస్తున్నాను యేసుక్రీస్తు యొక్క ప్రేరు వీరి జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుంది యేసుక్రీస్తు నామంలో శతానంద ఎటువంటి విషయాలు వీరి జీవితంలో లేవు యేసుక్రీస్తు నామంలో వీరు ఆశీషితులై ఉన్నారు నేను ఆశీషాలను ఇస్తున్నాను మీ జ్ఞానం నుండి ప్రేమ నుండి మీ జ్ఞానం నుండి మరియు మీ ఆత్మ ద్వారా యేసుక్రీస్తు నామంలో ఆమె కూర్చోవచ్చు మీరు ఈ సమయం మీ దశమాంష్ మీ పార్ట్నర్షిప్ మీ కానుకలను హృదయం నుండి
ఆనందిస్తూ ఇవ్వాలి, సరేనా? ఎప్పుడు మీరు దేవునికి ఇస్తున్నారు, ఎప్పుడు మీ చేతిలోకి డబ్బులు వచ్చినా ముందుగా ఆనందించి, సరేనా? లేకపోతే దేవునికి అవసరం లేదు. నేను మీకు చెబుతున్నాను, కానుకలు ఇచ్చే ఒక విధానం ఏంటి, ఎల్లప్పుడూ ఎలా ఇవ్వాలి, ఆనందిస్తూ. మీరు 10 రూపాయలే కన్నా ఇట్లనైనా కానీ ఆనందిస్తూ ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాము. కానుకల కొరకు ధన్యవాదములు దేవుడా. ఈ కానుకలు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చినందుకు, ఈ కానుకలు మీ ఆత్మ ద్వారా పవిత్రమైనవి, ఎలా మేము ఇచ్చామో దీన్ని 1000 రెట్లు గుణములు పెరిగే కృపను మేము గ్రహిస్తున్నాము. ధన్యవాదములు ప్రభువా. దయ కొరకు మీ కరుణ కొరకు కానుకలు మీ ఆశీషాలను మేము అంటున్నాము, మేము ఒప్పుకొని చేస్తున్నాము. కానుకలు మీ రాజ్యాన్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది, సువార్తను ముందుకు తెలిసి యేసుక్రీస్తు నామములు ఆమీన్. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముందు అనౌన్స్మెంట్ చాలా పెద్ద అనౌన్స్మెంట్. 1 మే, 2 మే మరియు 3 మే కి మొత్తం ఈ ప్రపంచంలో మనము ప్రార్థన మరియు ఉపవాసం చేస్తున్నాము. గ్లోరీ. అండ్ ఇట్స్ సో ఇంపార్టెంట్. ప్రతి సెల్ మీటింగ్ లో, ప్రతి సమయం క్రైస్ట్ ఎంబసీలో ఇలా ఏ విధి ఉండకూడదు. పూర్తి భారతదేశంలో ప్రార్థన మరియు ఉపవాసం చేయకుండా హృదయాన్ని రెడీ చేసుకోండి. మీరు ఈ 3 రోజులు ప్రార్థన మరియు ఉపాసన చేశారు, అలాగే 3 రోజులు మేము కంటిన్యూ చేయడం లేదు. ఇది కంటిన్యూ ఫాస్టింగ్ కాదు. 4 గంటలకైనా విడవచ్చు, లేకపోతే 6 గంటలకైనా మీరు విడవచ్చు. బట్ అనకండి, పాస్టర్ నేను చెయ్యను అని. ఏ ఎక్స్క్యూజెస్ లేవు. ఏ గొడవలో అయితే మనం ఉన్నామో అది చాలా పెద్ద గొడవ. కొంతమంది దీనిలో గొడవ పడుతున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ గుళ్ళను తీసుకుని కూర్చున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది వారు ఏం చేయలేరని. కానీ మీరు, మేము కొంతమంది ఉన్నాము, గొడవ పడుతున్నాం. ఎవరైతే గొడవ పడుతున్నారో వారు నిలబడాలి కూడా. యునో, మిగతా వాళ్ళ యొక్క గొడవ కూడా మనమే గొడవ పడాలి. వారికి అనిపిస్తుంది మాస్క్ దేవుడి నుండి వచ్చిందని, కోవిడ్ దేవుడి నుండి వచ్చిందని. వీరు ఏం పోరాడతారు? వీరు శైతానం వైపుకు వెళ్ళిపోయారు, మనకు విరోధంగా అయిపోయారు. మనమే మిగిలాము పోరాడడానికి. వీ హ్యావ్ టు డూ ఇట్, వీ హ్యావ్ టు డూ ఇట్. ఇది సమానమైన విషయం. మిమ్మల్ని మీరు గోర్ఖా రెజిమెంట్ అనుకోండి, అర్థమైందా? భారతంలో ఈ లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా. గోర్ఖా వాళ్ళు వీళ్ళకి సమానంగా ఉంటారు, పంజాబ్ వాళ్ళు వీరికి సమానంగా ఉంటారు అని. మనం కూడా అలాగే ఉన్నాం, సరేనా? వి హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఏం ప్రార్థన చేయాలి ఫాస్ట్ మనకు చెబుతారు. మేకప్ యువర్ మైండ్. మనం 3 రోజులు ప్రార్థన ఉపవాసం చేస్తున్నాం, సాటర్డే సండే అండి. వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ప్రైజ్ ద లార్డ్. దాని తర్వాత మా ఒక టీమ్ నడుస్తుంది, ఎవ్రీ మెంబర్ మస్ట్ బి సెంటర్. చర్చ్ మెంబర్ అయినా, మీరు సెంటర్ లో ఉన్నా, ఎక్కడైనా ఏమంటున్నాం, ఒకవేళ మీరు చర్చ్ చూసినా సరే, ఇంకా మీరు స్వయాన చర్చ్ చూడండి, స్వయాన చర్చ్ అటెండ్ చేయండి. సండే, మండే, ట్యూస్డే మధ్యలో మీరు కనీసం ఒక సెంటర్ అయినా తయారు చేయండి. మా చర్చ్ 23 ఆన్లైన్ చర్చెస్ నడుస్తున్నాయి. ఒకటి లాంగ్వేజ్ లో ఉన్నది, మరి ఒకటి టీనేజర్స్ ది, మరి ఒకటి చిల్డ్రన్ చర్చ్ ఉంది. ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. కోరుకుంటున్నాం మేము వాటిని యూజ్ చేయాలని. ప్రైజ్ ద లార్డ్. మీద ఏదైతే లాంగ్వేజ్ ఉందో, మీ చుట్టుపక్కల
అని పిలవండి. సెల్ వేరే అవుతుంది, సెల్ వేరే విషయం. సెల్ అది జరుగుతుంది, అది అవుతుంది కూడా. దాని తర్వాత కూడా మేము సెంటర్ తయారు చేస్తున్నాం, కేవలం అందులో చర్చ్ ని చూపిస్తాం. బికమ్ అన్ అంబాసిడర్. కనీసం ఒక సెంటర్ అయినా తయారు చేయండి. దేవుడు మీకు ఉత్సాహాన్నిస్తే మీరు ఇంకా ఎక్కువ చేయండి. మేము సెంటర్ నేమ్ ఏ విధంగా సృష్టిస్తున్నాం, సెంటర్ లో కేవలం 10 మెంబర్స్ అయినా రావాలి. అర్థం ఇది కాదు మీరు ఇద్దరే ఉన్నారు అయితే మీరు చూపించరు అని. కానీ మీ మైండ్ లో ఏం నడుస్తుంది, మీరు కనీసం 10 మంది దాకా అయినా వెళ్ళాలి అని. మినిమం కనీసం ఒక సెంటర్. నెక్స్ట్ ఏంటంటే 11 మరియు 12 జూన్ కి మరి మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ నడుస్తుంది, మీరు చూడవచ్చు దాన్ని. సో బీ ఎక్సైటెడ్. దాని తర్వాత మీరు సెల్ సిస్టమ్ యొక్క పార్ట్ లేకపోయినట్లయితే సెల్ సిస్టమ్ ఒక పార్ట్ అవ్వండి. మా దగ్గర ఈ సమయం 400 కన్నా ఎక్కువ సెల్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆన్ సైట్. మీరు ఒక సెల్ లీడర్ అవ్వచ్చు మరియు సెల్ యొక్క పార్ట్ అవ్వండి. ఎలాగైతే నేను అన్నాను మనమే మిగిలిన పని చేయడానికి, మనమే ఈ పోరాటాన్ని పోరాడాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మీ ఫౌండేషన్ స్కూల్ కనుక జరగలేనట్లయితే ఈ రోజు తెలుసుకోండి, దాంట్లో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి, ముందుకు వెళ్తూ వెళ్ళండి. దీని తర్వాత మేము పూర్తి లోకంలో 10 లక్షల రాప్సోడీస్ ని పంచబోతున్నాము 30 మే వరకు. గ్లోరీ. నిలబడతాం మనం దేవునికి ధన్యవాదములు ఇస్తాం. పరలోక తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో ఎల్లప్పుడు ఉండుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమీన్. నిశ్చయము మరియు కృప మరియు కరుణ ఎల్లప్పుడు నా జీవితం నివసిస్తుంది. నేను ఎప్పటికీ దేవుని యొక్క ఇంట్లో నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామంలో ఆమీన్. దేవుడని ప్రార్థిస్తున్నాను మీ బిడ్డల కొరకు. మీరు చెడు వ్యక్తుల నుండి దుష్ట వ్యక్తుల నుండి కాపాడబడుతున్న యేసుక్రీస్తు నామం, బుద్ధి వీరి లోపల పనిచేస్తుంది యేసుక్రీస్తు నామంలో, ఏ రోగము వీరింటి వద్దకు రాదు యేసుక్రీస్తు నామంలో, ఏ పేదరికం వీరింటి వద్దకు రాదు యేసు నామంలో, రాజీతాన్ని జీవిస్తారు ఏ జీవితం అయితే మీరు జీవించడానికి లోబడ్డారు యేసుక్రీస్తు నామంలో, ఏ విచారమైన మాటలు మా మధ్యన వినబడవు యేసుక్రీస్తు నామంలో, పోకరి మాటలు బూతు మాటలు ఏ విధమైన మాటలు మా మధ్యన వినబడవు యేసుక్రీస్తు నామంలో. ధన్యవాదం ఇస్తున్నాం ప్రభు, ధన్యవాదం ఇస్తున్నాం. ప్రతి మళ్ళీ వెళ్తున్నారు ఇంటికి సురక్షితులే ఇంటికి వెళ్తున్నారు యేసుక్రీస్తు నామం. ప్రతి చోట కృప మీరుతో నడుస్తుంది యేసుక్రీస్తు నామం. ధన్యవాదం ఇస్తున్నాం. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము ఆమీన్. థ్యాంక్ యూ. ఆనందించండి, వచనం పనిచేస్తుంది. Subscribe to our channel, hit the bell icon, like, comment, and share. Thank you, and God bless you.